49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరికాసేపట్లో ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరు కానున్నారు. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టంలోని క్రిమినల్ సెక్షన్ల కింద అధికారులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రికలో సోనియా, రాహుల్ షేర్లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలపై అధికారులు ప్రశ్నించనున్నారు. గత నెలలోనే ఈడీ విచారణకు హాజరు కావాల్సిన సోనియా గాంధీ కరోనా వల్ల హాజరు కాలేకపోయారు. ఇక సోనియాకు మద్దతుగా పార్టీ సీనియర్లు ఇవాళ ఏఐసీసీ కార్యాలయంలో సమావేశం కానున్నారు. అనంతరం వారంతా ఈడీ కార్యాలయానికి వెళ్లి నిరసన తెలపనున్నారు. దీంతో పాటు సోనియాకు మద్దతుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి. నేడు ఏజేఎల్ అలాగే నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరికొద్ది సేపట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు విచారణకు హాజరు కాబోతా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి గతంలో సోనియా గాంధీ కుమారుడు ఏదైతే కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీని సుమారు 5 రోజుల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. అయితే ఈ నేపథ్యంలోనే గతంలోనే సోనియా గాంధీకి ఈ విచారణకు సంబంధించి తమ ముందు హాజరు కావాలంటూ ఏదైతే నోటీసులు ఇచ్చినప్పటికీ ఆమె కోవిడ్ సంబంధించినటువంటి ఇష్యూస్ తో బాధపడుతుండటంతో ఆమెకు తర్వాత వాయిదా వేస్తూ వచ్చినటువంటి సందర్భం అయితే మనం చూసాం. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఆమె ఈ అనారోగ్య సమస్యల నుంచి కోలుకున్న నేపథ్యంలో మరోమారు ఈడీ అధికారులు సమన్లు పంపించడం జరిగింది. అయితే జూలై 21వ తేదీన తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ ఆ సమన్లలో పేర్కొనడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం 11 గంటలకు ఆమె ఢిల్లీలో ఉన్నటువంటి ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కానున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అటు సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో అటు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాము. ముఖ్యంగా అదైతే సోనియా గాంధీకి సంబంధించి ఆమె ఈడీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఆమెకు సంఘీభావం తెలిపేందుకు ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ తో పాటుగా వివిధ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనకు జరపాలని చెప్పేసి ఇప్పటికే ఏఐసీసీ కార్యాలయం నుంచి అందరికీ సమాచారం కూడా అందింది. ఈ నేపథ్యంలోనే వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ సైనులంతా కూడా పెద్ద ఎత్తున తమ నిరసన వ్యక్తం చేసేందుకు రోడ్లపైకి చేరుకుంటున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఇక మరోవైపు గతంలో ఏదైతే రాహుల్ గాంధీని ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరవుతున్న క్రమంలో ఏవైతే ఉద్రిక్త పరిస్థితులు నమోదయ్యాయో ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ లో ఇప్పుడు కూడా అదే విధంగా పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా గత రాత్రి నుంచే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ కు చేరుకున్నారు. ఇక ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఏఐసీసీ కార్యాలయం పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. పలు మార్గాల్లో ఏదైతే రాకపోకలను కూడా నియంత్రిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఒక ఉద్రిక్త పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఇప్పటికే ఏదైతే హెడ్ క్వార్టర్స్ కు చేరుకున్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి అలాగే అదైతే సోనియా గాంధీ కుటుంబానికి మరోవైపు సంబంధించి ముఖ్యంగా దాళిల కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగానే ఈ కేంద్ర దర్యాప్త సంస్థలు వదులుతుందండి వాదనలు కూడా ఇస్తున్నాయి. ఇటు పెద్ద ఎత్తున ఆందోళన కూడా గడిచిన కొన్ని రోజుల నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం. విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా ఏదైతే కేసులు నమ్మకేయడం కావచ్చు వారి ఇళ్లలో తనిఖీలు నిర్వహించడం వంటి సందర్భంగా అదే వాళ్ళనే ఇప్పుడు
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటుగా ఆయన కుమారుడు ముఖ్య నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ కూడా ఇదే స్థాయిలో వినింపులు గురి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నేతలు ఆరోపించడం ఇవాళ కూడా లేవనెత్తేందుకు ఎంపీలు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎంపీలు నిజమైనట్టుగా కూడా తెలుస్తుంది. అది మొత్తం వ్యవహారం అంతా చూస్తే ముఖ్యంగా ఈ ఏటీసీ కార్యాలయం నుంచి ఈడీ కార్యాలయం వరకు కాంగ్రెస్ శ్రేణులు అంతా కూడా ర్యాలీగా బయలుదేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య నేతలతో పాటుగా ఎంపీలు కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి ముఖ్యంగా ఈ నేషనల్ హెరాల్డ్ కావచ్చు, ఏజిఎల్ కంపెనీకి సంబంధించి ఒక మనీ లాండరింగ్ వ్యవహారం జరిగినట్టుగా ఇది ఒక కేసు కూడా నమోదు చేసినట్టుగా ఇందులో భాగంగా వీరిని కూడా విచారించి ఇదే అంశానికి సంబంధించి ఇదే కేసులో ప్రస్తుతం కొంతమంది కాంగ్రెస్ నేతలు కావచ్చు ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యక్తులను కూడా విచారించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే సోనియా గాంధీని కూడా ఇదే అంశానికి సంబంధించి ముఖ్యంగా ఆ నేషనల్ హెరాల్డ్ అలాగే ఏరియా సంస్థకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఆ నేషనల్ హెరాల్డ్ పత్రిక అభివృద్ధికి సంబంధించి కావచ్చు, అలాగే అందులో సోనియా గాంధీ పేరు మీద ఉన్నటువంటి షేర్స్ కు సంబంధించి కావచ్చు, ఇటువంటి అంశాలన్నింటి పైన లోన్స్ గా ప్రశ్నించే అవకాశం అయితే తెలుస్తుంది. గతంలోనే రాహుల్ గాంధీ తరపు 5 రోజుల పాటు 50 గంటల పాటు మీడియా అధికారులు ప్రశ్నించినటువంటి సందర్భాన్ని క్రమంలో చూస్తుంది. అయితే సోనియా గాంధీ ఎన్ని రోజులు విచారిస్తారు, ఏ విధమైనటువంటి ప్రశ్నలు సంధిస్తారనే సంబంధించి అయితే కొంత కీలకలు మరే అవకాశం ఉందిగా తెలుస్తుంది. గతంలోనే రాహుల్ గాంధీ విచారణక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఆందోళన సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. నేపథ్యంలో సోనియా గాంధీ కూడా ఇవాళ 11 గంటలకు ఈ కార్యాలయంలో విచారణ కాబోతున్న నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు చేసుకుంటే అంశం సంబంధించి కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. ఏఐసిసి కార్యాలయం పక్క ప్రాంతాల్లో కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించినటువంటి సందర్భం కూడా కనపడుతోంది. ఏఐసిసి కార్యాలయానికి వచ్చేటువంటి కార్యకర్తలు కూడా అనుమతించడం లేదంటూ అటు కాంగ్రెస్ పార్టీ వారు ఉదయమించి కూడా ఆరోపిస్తున్నటువంటి సందర్భం అయితే కనపడుతూ ఉంది. అయితే ర్యాలీకి మాత్రం అనుమతి లేదంటూ పోలీసు తెలుస్తుంటే అయితే రాహుల్ గాంధీ విచారణ హాజరవుతున్న క్రమంలో కూడా కాంగ్రెస్ సైన్యులు ర్యాలీ నిర్వహించినటువంటి సందర్భం ఇవాళ సోనియా గాంధీకి సంఘీభావంగా మద్దతు తెలుస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు కూడా ర్యాలీ నిర్వహించే అవకాశం అయితే తెలుస్తా ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ.